అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సంయుక్త కలెక్టర్ సిరి తనిఖీలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రంలోని వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్య తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని చిన్నపిల్లల ఆరోగ్యం, గర్భవతులకు చంటపిల్లల వ్యాక్సిన్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంచినీరు, భోజన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పిల్లలకు అందిస్తున్నారా లేదా అని విద్యార్థులతో ముచ్చటించి ఆరాతీశారు. స్వయంగా జాయింట్ కలెక్టర్ సిరి పిల్లలకు పెట్టే భోజనాన్ని తిని ఈ భోజనాన్ని పిల్లలు ఎలా తింటారని ప్రధాన ఉపాధ్యాయుల్ని ప్రశ్నించారు. కళ్యాణ దుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి సచివాలయం విజిట్, అలాగే మిడ్స్ ఎలా ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్ ఎలా ఉన్నాయని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సచివాలయం ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ పక్కన అంగన్వాడీ సెంటర్ కూడా చూడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఎందుకు డ్రాప్అవుట్స్ ఉంటున్నారు, కొంత డ్రాప్అవుట్స్ అయితే ఉండడం వాస్తవం. సో ఎందుకు అంతమంది డ్రాప్అవుట్ అయ్యారని చూస్తే చాలా వరకు మైగ్రేషన్ అంటే కొంచెం కర్ణాటక దగ్గర కాబట్టి వేరే స్టేట్కి కూడా మైగ్రేట్ అయ్యారనేది ర్యాండమ్గా చెక్ చేస్తే తెలిసింది. సో అదొకటే కాకుండా వీళ్ళ పిల్లలు కనుక బరువు ఎత్తు వీళ్ళు సరిగ్గా కొలిచి వేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఏం తక్కువ చేస్తున్నారు, కొంత రఫ్గా వేయడం జరుగుతుంది, హైట్ కానీ వెయిట్ కానీ అది కూడా చెప్పడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది ఇక్కడ ఏమైనా పిల్లలు సరిగ్గా రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు, అసలు వాళ్ళు ఫాలోఅప్ ఏం చేశారు, తర్వాత ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించాల్సి వచ్చిందా, పిల్లలు ఏమైనా జ్వరాలు ఉన్నాయా అవి కూడా అడగడం జరిగింది.